నమస్కారం, సిగ్నల్ టీవీకి స్వాగతం. నైరుతి ఋతుపవనాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాతావరణం అయితే చల్లబడింది, కానీ రాజకీయ వాతావరణం మాత్రం రోజు రోజుకి వేడెక్కుతూనే ఉంది. ఎన్నికల మేనిఫెస్టో విషయమై పాలక ప్రతిపక్షాలు రెండింటి మధ్య కూడా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణము, సవాళ్ళు ప్రతిసవాళ్ళు ఇటువంటి వాతావరణం కనపడుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో అంటే ఎన్నికలు జరగడానికి ముందు ప్రజలకు ఏ విధమైనటువంటి హామీలు అయితే ఇస్తారో రాజకీయ పార్టీలన్నీ ఇస్తాయి, ఆ హామీలను అమలు చేయడంలో పాలకపక్ష వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది దారుణంగా విఫలమైందని, కనీసం 10% ఎన్నికల హామీలను కూడా అమలు చేయలేదని, ఈ విషయమై జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలోని మంత్రులు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలని తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయి నాయకుడు చంద్రబాబు, ఇటు రాష్ట్ర స్థాయి నాయకుడు ఎర్రనాయుడు ఇద్దరు ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా ఈ విషయమై తాము ఎటువంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. అంతే కూడా కాకుండా రాష్ట్రంలోని ఏ ఊళ్ళో అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ రోజైనా సరే, ఏ సమయమైనా సరే ఈ విషయమై పాలకపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ సవాలు విసిరారు. సవాలు విసరడం వరకు బాగానే ఉంది. ఆ సవాల్ అటు ఎర్రనాయుడు విసిరి విసరక ముందే అందుకోసమే ఎదురు చూస్తున్నామా అన్నట్లుగా వైసీపీ నాయకుడు రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయినారు. ఇదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి సవాల్ని మేము అంగీకరిస్తున్నాము. టెక్కల నుంచి కుప్పం దాకా ఎక్కడైనా సరే, ఏ రోజైనా సరే, ఏ టైం అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాము ఎన్నికల మేనిఫెస్టో మీద చర్చించేందుకు, అది ఎంత శాతం అమలు చేశాము అనేటువంటి విషయం చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సవాలును మేము స్వీకరిస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ దీని మీద నుంచి వెనక్కు తగ్గడానికి, మడమ తిప్పడానికి, నాలుక మడతేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. వాళ్ళకి ధైర్యం ఉండేట్లయితే, వాళ్ళ సాహసం ఉండేట్లయితే, ఇంకా ఏవో కనుక ఉండేట్లయితే వాళ్ళు మేము ప్రతి సవాళ్ళని అంగీకరిస్తున్నాం, వాళ్ళ యొక్క సవాళ్ళని మేము అంగీకరిస్తున్నాం, కాబట్టి వాళ్ళు చర్చకు రావాలి అని అంటూ వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఎన్నికలకు ఇంకా 1 సంవత్సరం ఉందంటే 365 రోజులు దాదాపు ఉన్నది సుమారుగా. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ మే ఆ ప్రాంతాల్లో కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేశారు కాబట్టి అంత కొద్దిగా ముందు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడే వాతావరణం ఇంత ఘోరంగా ఉండేట్లయితే ఇంకా పోను ఎట్లా ఉంటుందో చెప్పడం కష్టం. అదే కూడా కాకుండా ఒక పక్క నుంచి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, ఇటుపక్క చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు వీధి రౌడీల కన్నా అన్యాయంగా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో అసభ్యమైన పదజాలం ఉపయోగిస్తూ ఇద్దరు కూడా తెగబడుతున్నారు. దానికి న్యాచురల్గా ప్రతిస్పందనగా వైసీపీ వైపు నుంచి కూడా తగు విధంగా ప్రతిస్పందన వస్తూనే ఉంది. ఈ వాతావరణం ఇదే విధంగా సాగేట్లయితే రాబోయేటువంటి రోజులు ఒక రకంగా ప్రజలకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అందరు తిట్టుకుంటూ ఉండేట్లయితే బాగా వినోదించి చూడవచ్చు. మామూలు టీవీ సీరియల్స్, సినిమాలు ఏమి పెద్ద వినోదాత్మకంగా ఉంటాయి, అవి పెద్ద వినోదాత్మకంగా ఉండవు కాబట్టి ఇవే మంచి వినోదాత్మకంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. సరే, వీళ్ళిద్దరూ ఇట్లా కొట్టుకుంటూ ఉంటే ఆయన సిపిఎం నాయకుడు మాట్లాడుతూ ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడలేదు కాబట్టి మేనిఫెస్టోను అమలు చేసినట్లుగా భావించడానికి వీల్లేదు, ఎందుకంటే ప్రజలు ఇంకా దరిద్రంలో, పేదరికంలో, అవిద్యలో ఇలా చాలా సమస్యలు అనేటువంటివి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మేనిఫెస్టో అమలు చేసినట్లుగా భావించడం వలసినటువంటి అవసరం లేదు అని అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇక్కడ చర్చ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను లేదా మేనిఫెస్టో ద్వారా ఇచ్చినటువంటి హామీలను అమలు చేశారా లేదా అనే తప్ప ప్రజల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపడడం మీరు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ చంకనే కదలుచుకుంటే ఎక్కండి. ఎందుకంటే మొదటి నుంచి చరిత్ర అదే కాబట్టి ఎవరు మిమ్మల్ని ప్రత్యేకంగా అనుకోరు. మీరు సొంతంగా ఎప్పుడు ఎవడో ఒకటి చంకనెక్కడం తప్పితే ఏ రోజు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి చరిత్ర మీకు లేదు. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీల గురించి కాసేపు మాట్లాడడం ఆపేసుకోవచ్చు. ఇకపోతే ఈ పాలక ప్రతిపక్ష పార్టీల మధ్య ఏదైతే సవాలు ప్రతిసవాలు లేదా సవాలు స్వీకరణ, సవాలు యొక్క స్వీకరణ అనేటువంటిది జరగడంతో
ఇదిగో మీకు కనుక ఇష్టమయ్యేట్లయితే మేము వేదిక ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఒకటి ముందుకొచ్చింది. వీళ్ళు కనుక నిజంగానే వస్తే ఓ పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఇంకో పక్క పాలకపక్ష వైసీపీ వాళ్ళని కూర్చోబెట్టి కొంచెం ఆబ్జెక్టివ్గా అంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మధ్యవర్తిత్వం చేసి ఎవరు నడుచుకోకుండా కొట్టుకోకుండా తిట్టుకోకుండా వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఈ చర్చా కార్యక్రమాన్ని కొనసాగించడానికి చాలా బాగుంటుంది. నిజానికి అమెరికాలో అధ్యక్ష తరహా పాలన ఉంది, అది కూడా ప్రజాస్వామ్యమే, కానీ అయితే మనదేమో పార్లమెంటరీ టైప్ ఆఫ్ సిస్టము, అదేమో ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ అధ్యక్ష తరహా పాలన. అది అక్కడ పోటీ చేసేటప్పుడు ప్రధానంగా రెండే పార్టీలు ఉంటాయి. ఈ మధ్య ఆ పరిస్థితులు మారి అనేక పార్టీలు కూడా వచ్చాయి, కానీ ప్రధానంగా ఒకటి రిపబ్లికన్ పార్టీ, రెండోది డెమోక్రటిక్ పార్టీ. ఈ రెండు పార్టీల తరఫున పోటీ చేసేటువంటి అంటే గెలిస్తే వాడు అధ్యక్షుడు అయిపోతాడు, దేశాధ్యక్షుడు అయిపోతాడు మన దగ్గర ప్రధానమంత్రి లాగా. ఆ దేశాధ్యక్షుడు పదవికి పోటీ పడేటువంటి రెండు ప్రధాన పార్టీల ప్రధాన నాయకులు ఎవరైతే ఉంటారో ఇద్దరు, వాళ్ళిద్దరి మధ్య డైరెక్ట్గా చర్చ జరుగుతుంటుంది. కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు బూతులు వాడడాలు ఇటువంటి చెత్త పనులు ఏమీ ఉండవు. అప్పుడు మాట్లాడితే ప్రజలకు కూడా వాళ్ళు నిర్ణయించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర అంత క్రమశిక్షణ అవకాశమే లేదు. ఎవరైతే తాము బలహీనంగా ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్గా తొండి పెట్టేసి అక్కడంతా గలమా సృష్టించి నానా చండాలం అంతా సృష్టించి, ఎందుకంటే టీవీలోని చర్చా కార్యక్రమాలలోనే చెప్పులు తీసుకొని కొట్టడాలు, చెప్పులు తీసుకొని కొట్టమని ముందే ప్లాన్ చేసి పంపించడాలు, ఇటువంటి నిష్ఠదరిద్రపు ఆలోచనలు, అటువంటి రుగ్మతలు ఉన్నటువంటి మన సమాజంలో రాజకీయ పార్టీల నుంచి కొంచెం క్రమశిక్షణతో కూడినటువంటి ప్రవర్తనను ఆశించడం అనేటువంటిది అత్యాశ అవుతుంది. కాబట్టి అయితే ఆ విధమైన కనుక చర్చ జరిగేట్లయితే చాలా బాగుంటుంది, చాలా ప్రజలకు కూడా, ఎందుకంటే ఎవరు దొంగ మాటలు చెప్తున్నారు, ఎవరు ఎటువంటి మాటలు చెప్తున్నారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య చర్చలు జరగడం, అయితే మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు పక్కన కుర్చీ వేసుకొని స్టూల్ వేసుకొని కూర్చుంటాడేమో మనకు తెలియదు, కానీ ప్రధానంగా పోటీ మాత్రం ఈ రెండింటి మధ్యనే ఉండాలి. అది జరుగుతుందేమో సరదాగా చూద్దాము. అవకాశం వచ్చి పిలిచేట్లయితే నేను కూడా వస్తా ఏది ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడానికి. సో ఇది ఈరోజు మన చర్చా కార్యక్రమం. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని నలుగురికి పాస్ ఆన్ చేయండి, అదేవిధంగా సింగం టీవీకి ఇచ్చేసి దాని సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి. నమస్తే, మీ జర్నలిస్ట్ కృష్ణమోహన్.